ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను అలాగే కూడి వచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ అలాగే ఆర్కెస్ట్రా వారికి కొయర్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను సర్వోన్నత దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడైండి నడిపించునుగాక ఆమె ప్రార్థంతో మనం ఈ రెండవ దినపు వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం అందరూ కూడా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో కాసేపు మీ మనసు ఇక్కడే కేంద్రీకరించి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను లోకంలో మనం చాలా సమయం గడుపుతాం హమ్మింగ్ నాన్న లోకంలో మనం చాలా సమయం గడుపుతాం ఆ సమయం వలన మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ దేవుని సన్నిధిలో గడిపే సమయం అంతా కూడా మనకు ప్రయోజనకరమైనదిగా మనం మలుచుకోవాలి అంటే ముఖ్యంగా మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి ఈ లోకంతో సంబంధాలు గంట తెంపేసుకోండి వాక్యం వినండి అప్పుడు బాగా అభివృద్ధి చెందుతాం ఆత్మీయంగా రైట్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడ మహాగనుడ మహాశక్తి సంపన్నుడ కృపగలిగిన మా ప్రభువ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి దయగలిగిన మా దేవ మీ ప్రేమ బహు వింతైనది మీ ప్రేమ బహు గొప్పది మీ ప్రేమ ఎంతో లోతైనది ఆ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ మీ రాజ్య నివాసులనుగా మమ్మను చేసి మమ్మను బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి యుగముల వరకు నిలిచేటువంటి మీ రాజ్యములో మమ్మను కూడా తండ్రి భాగస్వాములుగా చేసినందుకు ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి దయగలిగిన మా దేవ ఈ రెండవ దినపు వాక్య ధ్యానానికి మేము సిద్ధపడుతూ ఉండగా ముఖ్యంగా మీ దీనదాసుడు నేను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ సహాయమును శక్తిని ప్రసాదించండి వివేచన దయచేయండి సమయానుకూలమైన జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభావ వెత్తబడుతున్న వాక్యం ఎత్తుకొని పోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును దయచేమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం మా కన్న తండ్రి ఆమె ప్రిలారా రాత్రి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం దేవుడు ప్రారంభించిన యుగముల వరకు నిలిచేటువంటి గొప్పదైన రాజ్యంలో మనమందరం వారసులమయ్యాం ఏ విధంగా మనమందరం ఈ రాజ్యంలో వారసులమయ్యాము అంటే అది పొందిన వారికి గాక మరెవరికి చెందదు అన్న సత్యాన్ని రాత్రి మనం నేర్చుకున్నాం ఎవరు క్రైస్తవులు అంటే పేరు పెట్టుకున్న వారు క్రైస్తవులు కారు ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్నారో ఎవరైతే క్రీస్తును ధరించుకున్నారో ఎవరైతే మారు మనసు పొంది హృదయపూర్వకంగా తమ పాపమును విడిచిపెట్టి తమ పాపపు జీవితానికి పశ్చాత్తాపం చెంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించి ఆయన మీద భారం వేసి ఆయన మీద ఆధారపడి ఎవరైతే ముందు కొనసాగుతున్నారో వారు క్రైస్తవులుగా పిలువబడతారు అది ఏ ప్రాంతమైనా సరే ఏ దేశమైనా సరే అదే రాత్రి మనం నేర్చుకున్నాం దేవుడు కూడా అంతటా అందరూ మారు మనస్సు పొందాలని కోరుతున్నాడు కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మరి ఎంత గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టినటువంటి దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మనల్ని ధన్యులుగా పిలిచినటువంటి దేవుడు మనల్ని ఆయన మార్గాలను విడిచిపెడితే ఫలితం ఎలా ఉంటుంది వదిలేస్తాడా అని ఆలోచిస్తే ప్రియుల చాలామంది యొక్క క్రైస్తవ జీవితాల్లో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే చాలామంది భావజాలం ఎలా ఉంది అంటే బాప్తిస్మం పొందాం కాబట్టి ఇట్స్ ఓవర్ అనుకుంటున్నారు అంటే ఏదైనా సరే ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంటుంది ఒక ముగింపు ఉంటుంది కదా మనం చదువు మొదలుపెట్టామనుకోండి అది ఎక్కడ ముగింపు బలుగుతాం దానికి చదువు మొదలుపెట్టిన తర్వాత చదువుకోవడం చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత ముగింపు ఎక్కడ పలుకుతాం ఉద్యోగం వచ్చాక ముగింపు పలుకుతాం అంతే కదా చదువుకునేది ఎందుకు అయ్యా అంటే స్థిరపడ్డానికి ఉద్యోగంలో స్థిరపడ్డానికి ఉద్యోగం వచ్చాక ఓకే ఇట్స్ ఓవర్ అనుకుంటారు అలాగే బాప్తిస్మం పొందాక ఇట్స్ ఓవర్ అనుకుంటున్నారు చాలామంది చాలామంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే మేము బాప్తిస్మం పొందేశాం కాబట్టి ఇంకెక్కడితో అంతా పూర్తయిపోయింది ఇంకేం లేదు అనుకుంటున్నారు ఇంక హ్యాపీ ఇంకా మేము సేఫ్ సైడ్ వచ్చేసాం కాబట్టి ఇంకెలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ తెలిసిన మాటే గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మెలకువుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదు అని వెదుగుచు ఏం చేస్తున్నాడట తిరుగుచున్నాడట ఈ మాట ఎవరికి చెప్పబడింది మీకు చెప్పాలి తెలివైన వాళ్ళు చెప్పాలి తెలివైన వాళ్ళు చెప్పాలి ఈ మాట ఎవరికి చెప్పబడింది అంటే ఎవరి కొరకు వ్రాయబడింది అన్యజనుల కొరకు వ్రాయబడిందా లేక బాప్తీష్మం పొందిన వారి కొరకు వ్రాయబడిందా ఎవరి కొరకు అనుకుందాం రైట్ యువర్ రైట్ ఎవరి కొరకు వ్రాయబడింది బాప్తిష్మం పొందిన వారి కొరకే వ్రాయబడింది మీ విరోధి అయినా అపవాది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి సాతాన్ ఎక్కడుంటాడు అంటే అన్యజనుల దగ్గర ఉండడు అన్యజనుల దగ్గర ఎందుకు ఉండడు అంటే అన్యజనులు ఆల్రెడీ వాడి జేబులో ఉన్నారు అంటే అన్యజనులు అనగానే ఎవరైతే వాడి మాయలో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎవరైతే వాడి ఆలోచనల ప్రకారంగా బ్రతుకుతున్నారో ఎవరైతే వాణి దుష్క్రియలు లేదా వాడి అబద్ధములను జరిగించటకు ఇష్టపడుతున్నారో వ్యవహార స్వార్థ ఎనిమిది అధ్యాయంలో చెప్పినట్టుగా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీరు వాడి దురాశలను నెరవేర్చ కోర్చున్నారన్నాడు ప్రభు ఆ బాటలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ వాడి జేబులో ఉన్న కాయిన్స్ ఆ జేబులో ఉన్న కాయిన్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు మనం మన ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బును సంపాదించాలనుకుంటామా బయట ఉన్న డబ్బును సంపాదించాలనుకుంటామా కదా బీరువాలో ఉన్న డబ్బు ఎవరిది మందే ఇంక మనం దాన్ని సంపాదించే పని లేదు మరి ఎక్కడున్న డబ్బు సంపాదించాలి సంపాదిస్తే బయట ఉన్నది సంపాదించాలి లేదా మన చేతిలో నుంచి బయటికి పోయిందాన్ని మరలా సంపాదించాలి ఇప్పుడు బాప్తిస్మం పొందాం ఇంక అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటుని ఎందుకు అంటే బాప్తిష్మం పొందాకనే మన మీద వాడి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది అర్థమైందా బాప్తిస్మం పొందక మునుపు సాతాను మన మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పని లేదు బాప్తిస్మం పొందిన వారి మీదే సాతాను యొక్క కాన్సన్ట్రేషన్ అధికంగా ఉంటుంది ఎందుకంటే మరలా మనల్ని మెంగాలన్నది వాడి యొక్క ఆలోచనని దేవుడు బయలుపరిచాడు మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవని మింగుదునమా అని వెదకుతున్నాడట సెర్చింగ్లో ఉన్నాడు వెదకుచు తిరుగుచున్నాడు ఎవరిని మింగేద్దాం ఎవరిని మింగేద్దాం ఎవరిని మింగేద్దాం అన్న ఆలోచనలో వాడున్నాడు అప్పుడు మనం ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండాలి వాక్యానుసారంగా జాగ్రత్తగా ఉండాలి ప్రభు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి వాక్యం చదవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాక్యాన్ని వినడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాక్యాన్ని ఆలోచించడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాక్యానుసారంగా జీవించడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవడైనా నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకునేనట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ పడిపోయిన వాడు వెంటనే తిరిగి నిలబడాలి పడిపోయిన వాడిని దేవుడు ఎప్పుడు తృణీకరించడు ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతాడు నీవు మరలా మొదటి క్రియలు నువ్వు నువ్వేదో తప్పు చేసావని నువ్వేదో పాపం చేసావని నువ్వేదో పడిపోయావని నేను తృణీకరించను నిన్ను మానవ సహజం మనిషి అన్న తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మనిషి అనేక రకాలైన తప్పుల్లో పడితే పడవచ్చు అవకాశం ఉంది దుష్టుడు అవసరమైతే లాగేయచ్చు గారు దేవుని తెలుసుకున్నాక తప్పులు పడ్డా దేవుని తెలుసుకోకముందు తప్పులు పడ్డా కదా కీర్తనలు రాస్తూ 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 ఉండగా పాపంలో పడిపోయాడు ఆయన అప్పటికే ఎన్నో కీర్తనలు రాసేసాడు ఆయన అలాంటి గొప్ప కీర్తనాకారుడు అలాంటి గొప్ప ప్రవక్త అలాంటి గొప్ప యోధుడు ఒకనొక సమయంలో తప్పులు పడ్డాడు మాత్రాన అందులోనే ఉండిపోయాడు అంటే కొన్నాళ్ళకి మరలా రియలైజ్ అయ్యాడు కన్నేళ్లతో ప్రభువును వేడుకున్నాడు తప్పును దిద్దుకున్నాడు ఆ తప్పు దిద్దుకునే సమయంలో కూడా మరో కీర్తన రాశాడు ఇది ఎంత గొప్ప విషయం చూడండి తప్పు దిద్దుకుంటూ కూడా కీర్తన రాశాడు తప్పు దిద్దుకుంటూ కూడా ఒక పాట రాశాడు కీర్తనంటే మన భాషలో పాట అలాంటి కీర్తన రాసి దానికి ఒక ట్యూన్ కట్టి దానికి చక్కటి స్వరకల్పన చేసి దాన్ని పాడించాడు ప్రధాన ఇచ్చి కాబట్టి మన మీద శాతాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎవరు కేర్ఫుల్గా ఉండాలి అంటే మనం కేర్ఫుల్గా ఉండాలి కానీ విచిత్రం ఏంటంటే మనంత కేర్లెస్గా ఎవరు ఉండట్లేదు ఎందుకంటే బైబిల్ ఒక మాట చెప్పింది మీ నిత్య జీవితాన్ని మీ మీకు మీకు మీరు పొందుకున్న రక్షణను కాపాడుకోమని చెప్తోంది బైబిల్ వదిలేసుకోమని చెప్పట్లా రక్షణ అంటే ఏమనుకుంటున్నారు అసలు ఎంత గొప్పదో తెలుసా అది దాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ రాదు దాన్ని కాపాడుకోవాలి అందుకే పోగొట్టుకోకూడదు రక్షణ అనేది చాలా గొప్పదండి ఎంత గొప్పదో మీకు అర్థం కావాలంటే నోవహు గారి దగ్గరికి వెళ్ళాలి రక్షణను దేవుడు నోవహు జలప్రలయంలో సంభవించిన సంఘటనతో పోల్చాడు అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది అది ఎంత గొప్పది రక్షణ అనేది ఎంత గొప్పది దాన్ని అసలు మనం పోగొట్టుకోకూడదు పోగొట్టుకుంటే మళ్ళీ మనం దాన్ని సంపాదించుకోలేము ఎందుకంటే ఎంతలో కనబడ అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనమే కానీ చాలామంది కేర్లెస్గా ఉంటారు చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటారు ఒకరోజు ఒక తమ్ముడు ఏడుస్తూ ఫోన్ చేశాడు అన్న ఇది లక్షలు పోయిందన్న నాయనా ఏం జరిగింది అన్న బ్యాంక్లోకి వెళ్ళాను అన్న డబ్బు తీసుకున్నాను అడట తెచ్చాడట బండి కవర్లో పెట్టేట ఫ్రంట్ కవర్లో ఫ్రంట్ కవర్లో పెట్టేటట్టే ఆగాడట పానీపూరి తినడానికి ఆగాడట ఇప్పుడు ఐదు లక్షల బండిలో పెట్టుకుని పానీపూరి తినకపో చచ్చిపోతావా అడిగాను మరి నేను ఇప్పుడు అంతేనా మరి అది ఎక్కడ పెట్టాడు ఐదు లక్షల బండి ఫ్రంట్ కవర్లో పెడతారా ఎవరైనా డబ్బు తెచ్చుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఫ్రంట్ కవర్లో పెట్టాడు ఆ కవర్ ఏమైనా బలమైన ఉంటాయి దానికి ఇలా తీస్తే అలా పట్టుకొని పారిపోవచ్చు అది పెట్టుకుని బండి అక్కడ పార్క్ చేసి పానీపూరి తింటాడా బుద్ధున్నుడు ఎవడన్నా చేస్తాడు అలాంటి పని ఏడుస్తూ అన్న ఏం చేయాలో అర్థం కావట్లేదన్న చాలా బాధలో ఉన్నా అన్న ఇబ్బందులు ఉంటే తూర్పు తిరిగి దండం పెట్టి మరి ఏం చేస్తాం మరి ఇంకా ఇప్పుడు నీ దగ్గర సోర్సెస్ ఉన్నప్పుడు నీ దగ్గర అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా పాడు చేసుకుంటారా పాడు చేసుకుంటారా కట్టుకుని ఇల్లు ఎవడైనా కూల్చుకుంటున్నాడు అనుకోండి ఏమంటారు మీరు ఓ తెలివైనడు అనుకుంటారా అరే తెలివి తక్కువ మూర్ఖుడా మళ్ళీ కట్టాలంటే కట్టగలవా కట్టడం కష్టమా పడగొట్టడం కష్టమా కట్టడమే కష్టం పడగొట్టడం చాలా సులువు ఏదైనా సరే పడగొట్టడం చాలా ఈజీ కానీ కట్టాలంటే సంవత్సరాలు పట్టేస్తుంది కొనడం కష్టమా అమ్మడం కష్టమా ఏం కష్టం కొనడం కష్టం అమ్మడం ఈజీయే మా తాతగారికి అండి నాలుగు వందల ఎకరాలు ఉండేదండి మా త మా నాన్న వచ్చేసరికి రెండు వందలు చేశారండి నేను వచ్చేసరికి ఏమి లేకుండా చేశాను అంటారు చూడండి కొంతమంది కొంతమంది అంటుంటారు కదా అలా మా తాతలు నేతులు తాగేవారండి మేమేమో మూతుల వైపు చూస్తున్నామండి అన్నట్టు ఉంటాయి కొంతమంది జీవితాలు ఎప్పుడు కూడా కొనడం చాలా 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 కష్టం అమ్మడం డీజీ తగలేయడం చాలా ఈజీ సంపాదించడమే కష్టం కాపాడుకోవడం కష్టం పోగొట్టుకోవడం చాలా సులభం పోగొట్టుకోవడం చాలా సులభం సులువుగా పోగొట్టుకోవచ్చు కానీ కాపాడుకోవడం చాలా చాలా కష్టం అందుకే మీ రక్షణ మీ రక్షణను గట్టిగా పట్టుకోనండి అంటాడు కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక కురుందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి చదువుదం ప్రియులారా జాగ్రత్తగా చదవాలి మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే ఏం చేస్తున్నారట నిలిచి ఉన్నారు స్టాండర్డ్గా ఉన్నారు నేను ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను మీరు దాన్ని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు అన్నాడు చూడండి దాని అందే ఎలా ఉన్నారట నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడలా ఎలాగట ఎలా ఎలా పట్టుకోవాలంటే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకున్నాడలా ఆశ వార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉంది రూ మరి మనం గట్టిగా పట్టుకుంటున్నావా లేకపోతే అలా పట్టుకుంటున్నావా గట్టిగా పట్టుకోవాలి వదిలేసామనుకోండి లూజ్గా పట్టుకున్నాం అనుకోండి దొంగ ఏం చేస్తాడు లాక్కెళ్ళిపోతాడు బైబిల్లో విచిత్రమైన దొంగ ఉన్నాడు విచిత్రమైన దొంగ చిత్ర విచిత్రమైన దొంగ ప్రపంచంలో ఎక్కడ కనబడిన దొంగ బైబిల్లో కనబడతాడు ఆ దొంగే వాక్యపు దొంగ ఏం దొంగ వాక్యపు దొంగ ఈ భూమి మీద ఏ మనిషిని ఉంటాడు అలాంటి వాడు వాక్యపు దొంగలు ఆ ఎందుకు లేవండి మేము కూడా బైబిల్ దొంగతనం చేస్తుంటాం అని అంటారు ఏంటి తీసి సభలకు వచ్చినప్పుడు పక్కుడు తెలియకుండా బైబిల్ పెట్టుకెళ్ళిపోతామండి మేము కూడా వాక్యపు అంటారా ఆ రకం వాక్యపు దొంగ కాదు వీడు అంటే బైబిల్ ఫిజికల్గా పట్టుకెళ్ళిపోయే వాక్యపు దొంగ కాదు ఆ బైబిల్లో ఉన్న వాక్యం హృదయంలోకి వెళ్ళాక పట్టుకెళ్ళిపోయే వాక్యపు దొంగ బంగారం దొంగతనం చేసే వాళ్ళని చూసాం వెండి దొంగతనం చేసే వాళ్ళని చూసాం చివరికి సభల్లో చెప్పులు దొంగతనం చేసే వాళ్ళని కూడా చూసాం అప్పుడప్పుడు చూడండి సభలకు వస్తారా పాత చెప్పులు వేసుకొస్తారు వాళ్ళకి సెట్ అయ్యే మంచి చెప్పులు ఎక్కడైనా చూసుకుంటారు వేసిపోతారు ఆ తర్వాత ఇక్కడ పాపం అమాయకులు ఎత్తుకుంటూ ఉంటారు ఏమండి అయ్యగారు ఇక్కడ నా చెప్పులు ఉండాలండి మంచివండి నిన్ననే కొన్నాడండి మా ఆయన తిట్టేస్తాడేమో అని భయం వేస్తుందండి అంటే ఎవరో ఎత్తేసారు మరి అందుకని కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కుర్చీలో కూర్చుంటేనేమో అక్కడ పెట్టుకుంటున్నారు బరకం మీద కూర్చుంటేనేమో కింద పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే ఎవడెవరు కొట్టేస్తాడని అసలే కొత్త చెప్పులు ఎవడో కొట్టేస్తాడో తెలియదని భయం వేసి సో చెప్పులు దొంగతనాలు చేసేవాళ్ళు చివరికి మన పల్లె ప్రాంతాల్లో పూర్వం అయితే పిడగలు కూడా దొంగతనం చేసేవారట పుల్లలోనూ కోళ్ళు దొంగలు కూడా ఉండేవారట దొంగ దొంగకోళ్ళు పట్టేవాళ్ళు అంటారు వాళ్ళని ఏం దొంగలు కోళ్ళ దొంగలు దొంగ కోళ్ళు పడతారు సో ఇలా రకరకాల దొంగలు కొబ్బరికాయలు దొంగతనం చేసి దింపుకెళ్ళిపోయేవాళ్ళు నైట్ నైట్ ఇలాంటి దొంగలను చూసాం కానీ అసలు సిసలేని దొంగ ఒకడున్నాడు వాడే వాక్యపు దొంగ వాక్యం పట్టుకెళ్ళిపోతాడు బాడు హృదయములో వాక్యము వెత్తబడును వెత్తబడిన వాక్యము అపవాది వచ్చి ఎత్తుకొని పోవును ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు హృదయంలో వాక్యం వెత్తబడుతుంది వెత్తబడిన వాక్యాన్ని వాడు పోతున్నాడు అసలు విత్తబడిన వాక్యం వాడు ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నాడు నేను ఎప్పుడైనా ఆలోచించావా ఆలోచించావా నిన్న మనం ఏం మాట్లాడుకున్నామో పింటూ పిన్ నాకు బాగా గుర్తుందన్న వాళ్ళు చెయ్యొత్త నిన్న మేము ఏం మాట్లాడుకున్నామో మొదటి నుంచి చివరి వరకు నేను మొత్తం మైండ్లో పెట్టేసుకున్నానండి బాగా గుర్తుందన్న వాళ్ళు కొంచెం పైకి ఎత్తండి చెయ్యి ప్లీజ్ కనబడాలి కదా ఇంకేం అడగనంటే ఎత్తారా ఆహా చాలా తెలివైన వాళ్ళు మీరు భోంచేస్తారా అని అడిగి కాళీ కంచాలు ఇస్తాం ఏం పెట్టం అందులో అప్పుడు ఏం చేస్తారు మరి తినండి కడుపు నిండా తినండి అని కాళీ కంచాలు ఇస్తే ఏం చేస్తారు మీరేనా తెలివైన వాళ్ళు కదా కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని లూజ్గా పట్టుకుంటాం వదిలేస్తాం మనకంత ఉండదు మీ తోడుకోళ్ళు ఏమైనా తిట్టిందనుకో జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఇరవై ఏళ్ళ క్రిందట మా తోటికోళ్ళు ఏముందో తెలుసా అంటారు మిమ్మల్ని ఎవడైనా అనుకోండి జీవితాంతం చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకుంటారు అవునా కాదా చచ్చిపోయేంత వరకు మళ్ళీ అసలు మమ్మల్ని క్షమించిన క్షమించమండి ఎంత మాట అన్నాడు మమ్మల్ని మాటలు అన్నాడు మమ్మల్ని ఇంత మాట అందో మమ్మల్ని మమ్మల్ని ఏమన్నాడు తెలుసా మమ్మల్ని ఏమందో తెలుసా వాళ్ళు ఏమన్నారు తెలుసా అసలు మీకు ఏం మాట్లాడారు తెలుసా మీకు అంటారు చచ్చిపోయేంత వరకు క్షమించారట అంటే అంతగా ఏం చేశారు గుర్తుపెట్టుకున్నారు మన మైండ్ చాలా పవర్ఫుల్ అండి నిజంగా మనసు ఇస్తే అది అలా నాటుకుపోద్ది మనసు ఇవ్వకపోతే జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంది అందుకే ప్రభు కూడా అంటారు ఎంత నేర్పుగా మంత్రించినను మీరు ఎలా ఉన్నారట విననొల్లని చెవిటి పాములు అన్నాడు విననొల్లని వారు మీరు మీరు కనులుండి చూడట్లేదు చెవులుండి వినట్లేదు హృదయమునకు మీకు గోచరం కావట్లేదు మీరు గ్రహించట్లేదు అంటే వదిలేస్తున్నారు ఏ వందల ఐదులో వాక్యమే కదా ఏదో వాక్యం చెప్తారట మనకు ఎందుకులే అనుకుంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి వాక్యానికి హృదయంలో చోటిస్తే అది ఎలా అల్లుకుపోతుందో ఎంత ఫలభరితంగా ఉంటుందో జీవితం ఎంత గొప్పగా మారిపోతుందో అది మారినవాడు చెప్తే మీరు చూడాలి అప్పుడు మీకు అర్థమవుతుంది తిన్నవాడు బలంగా ఉంటాడు తిననివాడు ఎలా ఉంటాడు నీరసంగా ఉంటాడు అదే తేడా తెలిసిపోద్దు మనకి అలాగే వాక్యం హృదయంలో దాచుకున్న వాడికి వాక్యం హృదయంలో దాచుకోకుండా వదిలేసిన వాడికి అపవాదికి ఇచ్చేసిన వాడికి తేడ తెలిసిపోద్ది వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎన్నాళ్ళు చూసినా ఎక్కడ గొంగళ అక్కడే అన్నట్టు ఉంటే వాళ్ళ బ్రతుకుల్లో ఏ మార్పు ఉండదు ఎదుగు బొదుగు ఉండదు అంటారు చూసారు కొంతమంది జీవితాల్లో అలా ఎదుగు బొదుగులేని జీవితాలు కొంతమందివి ఎందుకంటే వాళ్ళు ఫలించరు అభివృద్ధి పొందరు విస్తరించరు వాళ్ళలో ఎలాంటి అభివృద్ధి కనబడదు ఎందుకు కనబడట్లేదు అంటే వాళ్ళు కాపాడుకోవట్లేదు గట్టిగా పట్టుకోవట్లేదు లోపల దాచుకోవట్లేదు అసలు హృదయపూర్వకంగా వినే స్థితిలో కూడా లేరు కొంతమంది హృదయపూర్వకంగా వినట్లేదు అలా అయితే ఆ గొప్పదైన వాక్యము ఆ జీవవాక్యము ఆ జీవాహారము మనకు ప్రయోజనం ఏంటి చెప్పండి ప్రభు మాట్లాడుతున్నారట విస్తారమైన సంగతులు మాట్లాడారట కానీ చాలామంది ఏం చేయలేదు వాటిని చివని పెట్టలేదు మీరు గ్రహింపనే గ్రహింపరు అన్నాడండి అంత బాధ అది మీరు గ్రహింపనే గ్రహింపరు పూర్వం నుండి కూడా నష్టపోయిన వాళ్ళందరూ బైబిల్ చరిత్ర మీరు సరిగ్గా చదవండి అటు ఇస్రాయేలీలో కానివ్వండి యూదుల్లో కానివ్వండి నేటి క్రైస్తవ్యంలో కానివ్వండి నష్టపోతున్న వాళ్ళందరూ ఎందుకు నష్టపోతున్నారు తెలుసా గ్రహించక నష్టపోతున్నారు వినక నష్టపోతున్నారు కాపాడుకొనక నష్టపోతున్నారు వాక్యం మనకు దొరికిందంటే ఎంత అదృష్టమో తెలుసు అది వాక్యం మనకు దొరికిందంటే ఎంత గొప్ప అవకాశం అది దాన్ని వదులుకుంటే మళ్ళీ రాదు పోగొట్టుకుంటే మళ్ళీ రాదు పోగొట్టుకుంటే మళ్ళీ రాదండి జలప్రలయం రాబోతుంది వాడ సిద్ధమవుతుంది అందరి వాడలో ప్రవేశించండి అని పిలుపు వినబడింది పిలుపు వినబడింది పిలుపు కొందరికి వినబడిందా అందరికీ వినబడిందా అందరికీ వినబడింది అందరికీ పిలుపు అందింది కానీ అందరికీ ఆ పిలుపు వినబడుతుంటే ఎవ్వరూ ఆ పిలుపుని ఏం చేయలేదు ఖాతరు చేయలేదు ఎవ్వరు జలప్రలయం వస్తోంది జాగ్రత్త జాగ్రత్త ఈ పిలుపు విని మారు మనస్సు పొందండి ఈ పిలుపు విని వాడలోనికి వచ్చేయండి జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని కాపాడుకోండి మీ జీవితాన్ని రక్షించుకోండి నా మాట వినండి అని ఎంత బ్రతిమలాడినా ఎవరు కూడా వినలేదు వినకపోగా మూర్ఖంగా బ్రతికారు మూర్ఖంగా వ్యవహరించారు చివరికి రానే వచ్చేసింది జలప్రళయం మునిగిపోవడం ప్రారంభించారు ఇళ్లలోకి మొదటి నీళ్ళు వచ్చాయి వీధులు నిండాయి వీధుల తర్వాత ఇల్లు నిండాయి ఇళ్లలోకి వచ్చిన తర్వాత డాబాలు ఎక్కుతారు తర్వాత డాబా ఎక్కిన తర్వాత ఇంకెక్క ఎక్కుతారు కొండలు ఎక్కేవాళ్ళు కొండలు ఎక్కొచ్చు పర్వతాలు ఎక్కేవాళ్ళు పర్వతాలు ఎక్కొచ్చు కానీ ఎక్కడికి మృత్యువు తప్పలేదు మృత్యువు తప్పలేదు సో అవకాశం ఉన్నప్పుడేమో మనం పట్టించుకోము నిజంగా నేను మీకు ఒక మాట చెప్తాను వాక్యాన్ని హృదయంలోనికి ఆహ్వానించండి మీ హృదయం ఎంత మారిపోద్దు తెలుసా వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వండి అదే మార్చుకుంటుంది ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందండి ట్యాబ్లెట్ లోపలికి మింగాం మనం ఇంకేమైనా చేయాలా దాని అంతా అదే తగ్గించుకుంటుంది ట్యాబ్లెట్ పని చేస్తుందా ఇప్పుడు పని ఏం చే పని ఎవరు చేస్తారు లోపలికి వెళ్ళిన టాబ్లెట్ చేస్తే మన పని ఎంతవరకు మన పని ఎంతవరకు చెప్పండి మింగడం వరకే మింగి కొన్ని నీళ్ళు తాగాల కూర్చోండి దాని పైన చేస్తుంది అది కూడా చేయలేమా అది కూడా చేయలేమండి ఆహా అది కూడా చేయలేము వాక్యాన్ని అంగీకరించాలి హృదయపూర్వకంగా వినాలి మనసు పెట్టి వినాలి హృదయాన్ని ఇవ్వాలి అది విత్తబడాలి అది విత్తబడి మరలా దాన్ని ఏం చేయాలి జ్ఞప్తికి తెచ్చుకోవాలి నెమరు వేసుకోవాలి ఆలోచించాలి అంత గాఢంగా వినాలి వాక్యాన్ని అంత బలంగా పట్టుకోవాలి వాక్యాన్ని అంత గట్టిగా కాపాడుకోవాలి రక్షణని అప్పుడే మన జీవితం ఫలభరితంగా ఉంటుంది అద్భుతకరమైన స్థితిలోనికి ఆశ్చర్యకరమైన స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం కానీ చాలామంది ఎంత సులువుగా ఎంత సునాయాసంగా వదిలేస్తున్నారంటే వాక్యాన్ని ఎన్నో మాటలు వెత్తబడుతూ ఉన్నాయి కానీ వాళ్ళు అపవాదికి అప్పగించేస్తున్నారు నువ్వు పట్టుకెళ్ళిపో బాబు మాకు ఇది అవసరం లేదు నువ్వు తీసుకెళ్ళిపో మాకు ఇది అవసరం లేదు నువ్వు పట్టుకెళ్ళిపో మాకు పని లేదు దీంతో మరి మనకేం కావాలి లోకం కావాలి లోక సంబంధమైన విషయాలు కావాలి లోక సంబంధమైన విషయాల మీద ఫోకస్ కావాలి పొద్దునే పొద్దునే లేవగానే ఫేస్బుక్లో ఏం జరుగుతుందో చూడకపోతే మనం చచ్చిపోతాం అందుకే పొద్దున లేవగానే చాలామంది ఏం ఆన్ చేస్తారు ఫేస్బుక్ ఆన్ చేసేస్తారు ఏం జరుగుతుందో ఇప్పుడు పోస్టులు ఏం వచ్చాయో కామెంట్లు ఏం చేశారో అమ్మో నేను నిన్న పెట్టిన దానికి లైక్లు ఎన్ని వచ్చాయో లేకపోతే చచ్చిపోతాం మనం పొద్దున పొద్దున్న లేవగానే వాట్సాప్ ఓపెన్ చేసేస్తారు ఏముందో చూసేయాలి ఇప్పుడు పొద్దున పొద్దున లేవగానే వీటి వైపే చూసేస్తున్నాం కానీ అసలు వాక్యంతో మన జీవితాన్ని నింపుకోవటం వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవటం వాక్యంతో మన బ్రతుకుల్ని కట్టుకోవటం ఇవేవి చేయకపోతే ఎప్పుడు మనం బలాభివృద్ధి నొందుతాం వీక్గా ఉన్నోడే తొందరగా పడిపోతాడు బలంగా ఉన్నాడు తొందరగా పడిపోడు ఒక పడిపోయినా మరలా వెంటనే తిరిగి కోలుకుంటాడు నిలబడగలుగుతాడు కరోనా వచ్చి నేర్పించిన పాఠాలు అవే నిజమే కరోనా వల్ల ఎవరు చచ్చిపోయారు చెప్పండి ఎవరు చచ్చిపోయారండి బలంగా ఉన్నోళ్ళు చచ్చిపోయారా బలహీనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండోది పిరికివాని మదిని బెంకమీలాగురా అనే ఒక పద్యం ఉంది మేడిపండు ఎలా ఉండట మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు అన్నట్టు కొంతమంది పైకి నాకులా దిట్టంగా ఉంటారు కానీ లోపల పిరికోళ్ళు భయం 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 అమ్మో 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 అనుకుంటారు అలాంటి పిరికోళ్ళు అంటే భయపడిపోయి బీపీ రేజ్ చేసుకుని షుగర్ పెంచుకుని చచ్చిపోయారు రెండది బలహీనంగా ఉన్నవాళ్ళు చచ్చిపోయారు బలంగా ఉన్నవాడు అసలు ఒకడు మాస్కే వాడలేదండి బాబు ఒకడు మాస్క్ వాడలేదు అసలు ఒకడికి అసలు వచ్చిందో లేదో తెలియదు ఒకడు జ్వరం వచ్చిందంటే ఒక క్షణం ఉంది అంతే ఒక రోజు ఉండి తగ్గిపోయిందండి నాగే నన్ను ఏం చేస్తుంది అండి కరోనా అనేవాళ్ళు ఒకళ్ళు నిజంగా చచ్చిపోయిన వాళ్ళు విచిత్రం ఏంటంటే కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు అన్ని బాగున్నోళ్ళు చచ్చిపోయారు కానీ రోడ్డు మీద రాజమండ్రి బ్రిడ్జ్ మీద మీరు చూసారు లేదు బ్రిడ్జ్ కింద కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జ్ ఉందా ఆ బ్రిడ్జ్ కింద చాలామంది ఇల్లు వాకిలి లేని వాళ్ళు పాపం బ్రతుకుతుంటారు బిచ్చగాళ్ళు వాళ్ళందరూ ఇప్పటికే అలాగ ఉన్నారు హ్యాపీగా వాళ్ళలో ఒక్కళ్ళకి కూడా ఏమవ్వలేదు అంటే ఏంటి మరి ఉన్నది ఏంటంటే ఇంకా వాళ్ళు ఏ గాలికి తిరుగుతున్నాం చావైనా రేవైనా ఆయన చూసుకుంటాడు మాకేంది గాలిదిగుడ్డు అన్నట్టు తిరిగారు అన్నమాట వాళ్ళు బాగా మంచి ఇమ్యూనిటీ ఉంది వాళ్ళలో ముందు మనం మెంటల్ ఇమ్యూనిటీయే ఫిజికల్ ఇమ్యూనిటీ ముందు మెంటల్గా స్టేబుల్గా ఉన్నాం అనుకోండి ఫిజికల్గా కూడా ఎలా ఉంటాం స్టేబుల్గా ఉంటాం ముందు మానసిక పరిపక్వత మానసిక బలం కావాలి ఆ ఇమ్యూనిటీ ఉన్నవాడిని కరోనా ఏం చేయలేకపోయింది ఇప్పుడైనా అంతే ఇమ్యూనిటీ ఉందనుకోండి బాబే కరోనా ఏం చేయలేదు అసలు అవ్వదు అలాగే వాక్యంలో బాగా కట్టబడ్డావు అనుకో బలంగా నిలబడతావు వాక్య విషయంలో బలహీనంగా ఉన్నావు అనుకో తొందరగా ఏమవుతావు పడిపోతావు తొందరగా పడిపోతావు అలాంటి గొప్పదైన వాక్యాన్ని మనం ఎన్నిసార్లు తృణీకరిస్తున్నాం ఒకసారి ఆలోచించండి రాత్రి ప్రియమైన దేవుని ప్రజలారా అలాంటి విలువైన వాక్యాన్ని మనం ఎన్నిసార్లు తృణీకరిస్తున్నాం ఎంత దారుణంగా తృణీకరిస్తున్నాం భక్తులు ఆ వాక్యం కోసం చచ్చిపోయారు ఒక అద్భుతమైన సందర్భం ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది ఈరోజు అది జ్ఞాపకం చేస్తాను ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ప్రారంభం నుండి జాగ్రత్తగా చూడండి రూపకాలంకారంలో రాయబడినటువంటి అద్భుతమైన సందర్భం చాలా అద్భుతమైన సందర్భం మరియు లోపటను వెలుపటను వ్రాత వ్రాతగ కలిగి ఎక్కడెక్కడ వ్రాతగలిగట లోపటను వెలుపటను కలిగి ఏడు ముద్రలట ముద్రలు అనేది దేనికి వేస్తారండి సీలు అంటారు దాన్ని సీలు వేస్తే ఎవడో కూడా ఓపెను చేయకూడదు అలాంటివి ఎన్ని ముద్రలు పడ్డాయట అంటే పరిపూర్ణంగా ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందాసీనుడైండు అని కుడిచేత చూచితిని పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడండి యోహాన్ గారు పద్మాసు ద్వీపం అనేది ఆ రోజుల్లో చాలా భయానకమైనటువంటి ద్వీపం మనకు అండమాన్ తెలుసు కదా అండమాన్ ద్వీపం నేను అండమాన్కి వెళ్ళినప్పుడు అక్కడ అక్క ఒక అక్క ఆహ్వానించారు అక్కడికి అక్కడ లోదరం చర్చిలో వాక్యం ప్రకటించడానికి అక్కడ లోతరం చేర్చి ఆహ్వానించినప్పుడు నేను అండమాన్కి వెళ్ళాను లా ముందు ముందు సంవత్సరం మొన్నటికంటే ముందు సంవత్సరం అండమాన్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ జైలు చూడాలనిపించింది సో అక్కడ ఉన్న రెండు అక్కడ నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నాను సో జైలుకి వెళ్ళాం అండమాన్ జైలుకి వెళ్ళాం అక్కడ చరిత్ర చూస్తుంటే ఆ జైలు ఆ జైలు గోడలు అక్కడ ఉన్నటువంటి విధానాలు చూస్తుంటే ఒక రకంగా ఒళ్ళు గగురు పూడ్చింది అమ్మో స్వతంత్రం సమయంలో ఎంతమంది స్వతంత్ర సమరయోధులు ఇక్కడ ఇబ్బంది పడ్డారు ఇక్కడ తీసుకొచ్చి ఇందులో పడేస్తే ఇంక నుంచి తప్పించుకోవడం అంటే మహా కష్టం ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ స్వతంత్రం కోసం పోరాడేటువంటి మన వాళ్ళని తీసుకెళ్ళి అండమాన్లో పడేసేవారట అండమాన్ జైల్లో ఇంకా వాళ్ళ జీవితంలో మళ్ళీ కుటుంబాన్ని చూడగలిగే అవకాశం ఉండేది కాదు ఇంక అక్కడే మగ్గిపోయి చచ్చిపోవాలి మళ్ళీ బయటికి రావడం ఉండదు ఎంత కఠినమైన శిక్షలు విధించేవారో అవన్నీ కూడా అక్కడ ఇప్పటికీ రుజువులు ఉన్నాయి అండమాన్లో సో అలాంటి ఒక భయానకమైన ద్వీపమే ఆ రోజుల్లో పద్మాస ద్వీపం అక్కడకు బందీగా తీసుకుని పోబడ్డాడు అపోస్తలుడైన భక్తుడైన వ్యవాహాన్ గారు ఒక బందీ ఒక ఖైదీగా ఎందుకు ఖైదీగా వెళ్లాల్సి వచ్చింది అంటే ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకున్నందుకు ఇచ్చేయమని బలవంతం చేస్తున్నాడు అపోవాది ఎవ్వనని గట్టిగా పట్టుకున్నాడు యోహాను ఆ యుద్ధంలో సరే సరేవవా అయితే నేను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తావు పద్మాసులో పడేస్తాం ఇదే బైబిల్లో రాయబడిన సందర్భం ఏంటంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అన్నాడు అదే నువ్వు క్రీస్తుని వదిలేస్తావా వదలవా నేను వదలలేను అంతరంగ పోరాటం నువ్వు క్రీస్తుకు దూరం అయిపోతావా దూరం అవ్వా నేను అవ్వలేను నువ్వు వాక్యానికి దూరం అయిపోతావా అవ్వా నేను అవ్వలేను నా వల్ల కాదు చావనైనా చేస్తాను కానీ వాక్యానికి దూరంగా నేను బ్రతకలేను నా వల్ల కాదు చావనైనా చచ్చిపోతాను వెలివేతలకు గురవుతాను నిందలకు గురవుతాను అవమానాలకు భరిస్తాను హింసలు భరిస్తాను ఇరుకులు భరిస్తాను ఇబ్బందులు భరిస్తాను కానీ వాక్యానికి దూరంగా మాత్రం నేను బ్రతకలేను ఆ వాక్యమే నాకు ఊపిరి ఆ వాక్యమే నాకు ఆహారం ఆయన మాట నా ఊపిరి ఆయన మాటే నన్ను బ్రతికిస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఎంత అద్భుతమైన మాటలు భక్తులు ఫీల్ అవుతూ రాశారండి ఫీల్ అవుతూ కూడా కాదు అనుభవాలలోంచి రాసినటువంటి మాటలవి మనం ఈరోజు మామూలుగా కుర్చీలో కూర్చొని చదివేసుకుంటున్నాం కానీ అవి ఎలా రాయబడ్డాయి మాటలు అనుభవాలు వాళ్ళ జీవిత పాఠాలు వాళ్ళ జీవిత అనుభవాలు అవన్నీ కూడా అంత గొప్ప పాటలు రాశారు అంత గొప్ప మాటలు రాశారు వాళ్ళు భక్తులు సాతానేమో నువ్వు దేవుణ్ణి వదిలే అంటున్నాడు వాక్యాన్ని వదిలే అంటున్నాడు హృదయంలో ఉన్న వాక్యాన్ని పట్టుకెళ్ళిపోదామని చూస్తున్నాడు భక్తులేమో నేను వదలలేను నా వల్ల కాదంటున్నారు నేను గట్టిగా పట్టుకుంటాను నా వల్ల కాదంటున్నారు ఆ స్థితిలో పద్మాసు ద్వీపానికి పరవాసిగా వాడే యోహాను ఆ జైల్లో బాధలు అనుభవించడానికి ఆ ద్వీపంలో బాధలు అనుభవించడానికి ఎండకు ఎండాలి వానకు తడవాలి మంచుకు తడవాలి సరైన వసతి ఉండదు పోషణ ఉండదు ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడే అలా కుళ్ళి కుళ్ళి చచ్చిపోవాలి అలాంటి శిక్షలు విధించేవారు పూర్వకాలం తీసుకెళ్ళి అక్కడ వదిలేయడమే ఈ చావు నువ్వు చావు అన్నట్టు అలాంటి కఠినమైన బాధల్లో కూడా ఎవరితో సహవాసం చేశారు దేవునితో సహవాసం చేశారు ఎంత గొప్ప భక్తి జీవితం దేవుడు వాళ్ళని విడవలేదు ఆ స్థితిలోనట ఆ పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం రాయించాడు దేవుడు అతని చేత అద్భుతం కదా ఆ ఏకాంత ప్రాంతంలో ఆ శిక్ష అమలవుతున్నటువంటి సమయంలో ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు అంటే ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి దేవుడు అగాధ జలములలోనికి మనం వెళ్ళిపోయినా మన ద్వారా ఆయన పని చేయించుకోగలడు నిజంగా మన హస్తాన్ని ఆయన చేతులకు అందిస్తే ప్రభువా నన్ను వాడుకోను మనస్ఫూర్తిగా అడిగితే ప్రభువా నేనున్నాను ప్రభు నిలబడ్డానని ప్ర మనస్ఫూర్తిగా చెప్పగలిగితే ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ప్రభు నీ నీ పక్షాన నిలబడగలడు నీ కుడి పక్కన ఉంటాడు ఆయన నీ పక్కనే నిలబడతాడు ఆయన అదే యోహాన్ గారి జీవితంలో మనం కనబడుతుంది ఆ స్థితిలో ఎవరైనా రిలీఫ్ కావాలని కోరుకుంటారు లేదా రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు లేకపోతే మళ్ళీ నా కుటుంబాన్ని చూడాలి నా బా నా వాళ్ళని చూడాలి నా బంధువులను చూడాలి అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు ఇంచుమించు అండమాన్ వెళ్ళటానికి ఫ్లైట్ మీద మూడు గంటలు పడుతుంది మరి ఈదుకుని రావాలంటే సినిమా లేనుకున్నారా తొందర తొందరగా వచ్చేయడానికి అవ్వండి చాలా కష్టం అలాంటిది పద్మాస ద్వీపం నుంచి బయటికి రావాలంటే చాలా అండి చాలా కష్టం అలాంటి ద్వీపంలోనట దేవుడు అతనితో అతనికి చూపిస్తున్నటువంటి ఆ దర్శనంలో చూడండి లోపట వెలుపట వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురిస్తున్నాడట ఇవన్నీ దర్శనంలో చూస్తున్నాడు యోహాన్ గారు దర్శనంలో కనబడుతున్నాయి ఇవన్నీ ఆయనకి ఒక మంచి బలమైన దిట్టమైన గ్రంథం ఉందట ఆయన కుడి చేత్తో పట్టుకున్నటట్టు దాన్ని తండ్రి అయిన దేవుడు దానికి మరలా ఆయన చేతిలో గ్రంథం ఉండగా మళ్ళీ దానికి ఏమున్నాయి ముద్దలో అసలు ఆయన చేతిలో ఉన్నది తీసుకోవడమే ఎవరి ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే సమీపెంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడని తిమోతి పత్రికలో వ్రాయబడింది ఏ తేజస్సు అంటది సమీపెంపరాని తేజస్సు సమీపెంపరాని తేజస్సు అంటే అర్థమేంటి ఆ వెలుగు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరు అని అలాంటిది అలాంటి అలాంటి గొప్పవాణి చేత ఆ గ్రంథం ఉంటే మళ్ళీ దానికి ఏమున్నాయి ముద్రలు ఉన్నాయి అర్థమైందా ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడైన వాడెవడని ముద్రలు తీయాలట అంటే సీలు ఓపెన్ చేయాలి ఏడు సీలు ఓపెన్ చేయాలి తర్వాత గ్రంథాన్ని ఏం చేయాలి విప్పాలి ఇదంతా అద్భుతమైన రూపకాలంకారంలో చెప్పబడుతున్నటువంటి జ్ఞాన సంగతులు ఇవన్నీ కూడా చెప్పాలి ఆ తర్వాత చూడండి అయితే పరలోకమందు కానీ పరలోకమందు కానీ అంటే కోటాను కోట్ల దేవదూతులు ఉన్నారు పరలోకమందు సైన్య సమూహాలు ఉన్నాయి ఆ పరలోకమందు కానీ ఆ భూమి మీద కానీ భూమి క్రింద పాతాళలో ఒక ఉంది ఆ పాతాళలో కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకై విప్పట మాట పక్కన పెడితే చూడడానికి కూడా ఏమి లేదట ఎవరికి ఏమి లేదట శక్తే లేదట అసలు అసలు ఏంటి గ్రంథం ఏంటి రహస్యం ఏంటి గ్రంథం అద్భుతమైన విషయం ప్రియుల ఇది ఈ గ్రంథాన్ని చూడడానికి శక్తి లేదట విప్పటానికి వెప్పటం మాట పక్కనట్టండి వెప్పాలంటే ఏం చేయాలి చూడాలి కదా విప్పాలంటే ఏం చేయాలి చూడగలగాలి చూస్తేనే కదా వెప్పగలం విప్పగలం చూడడానికే మనకి కళ్ళు ఏం చేయట్లేదట శక్తి లేదు శక్తి ఉండాలి శక్తి లేదు సూర్యుని మనం చూడగలిగే శక్తి కలిగి ఉన్నామండి శక్తి కలిగి ఉన్నాం అలాంటి శక్తివంతమైన కళ్ళ మనమే మన ఆ శక్తి ఉందా అని అడుగుతున్నాను లేదు మధ్యాహ్నం ఒంటి గంటకు పోను ట్రై చేయండి రేపు మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంటకు రోడ్డు మీదకి వచ్చి సూర్యుని అలా చూడడానికి ఒక పది నిమిషాలు రెప్పేయకుండా చూడాలి రెప్పేయకుండా పది నిమిషాలు చూడాలి అవుతుందా మనకు కళ్ళక శక్తి ఉందా లేదండి ఆఫ్టర్ ఆల్ దేవుడు చేసిన దేవుని చేతి పని అయినా సూర్యుడిని చూసే శక్తే మన కళ్ళకు లేకపోతే దేవుని చేత ఉన్న గ్రంథమును చూసే శక్తి మన కళ్ళకు ఎక్కడుంటుంది ప్రియులరా ఆలోచించండి దేవుని చేత ఉన్న గ్రంథాన్ని చూసే శక్తి మనకు ఉండదండి ఆయన కుడి చేత పట్టుకున్నాడట మహాజ్ఞానాన్ని ఇప్పుడు ఎవరు విప్పుతారు ఎవరు చూస్తారు శక్తి లేదు ఎవరికి యోగ్యుడైన వాడేవాడు కనబడనందున యోహాను గారు బహుగా ఏడుస్తున్నారట ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి యోహాను గారు ఏం చేస్తున్నారు బహుగా ఏడుస్తున్నాడు 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 ఏ ఎందుకు ఏడవాలి మనం ఎందుకు ఏడుస్తాం చెప్పండి మనం ఎందుకు ఏడుస్తామండి బంగారం పోయిందని ఏడుస్తాం డబులు పోయాని ఏడుస్తాం ఆస్తులు రాలేదని ఏడుస్తాం అంతస్తులు రాలేదని ఏడుస్తాం కానీ ఆ గ్రంథంలో ఉన్నది నాకు ఎవరు చెప్తారు ఆ గ్రంథం నా చేతులకి ఎలా వస్తుంది ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానం నాకు ఎలా తెలుస్తుంది అయ్యో ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానం తెలియకపోతే నా బ్రతుకేంటి ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానం తెలియకపోతే నా పరిస్థితి ఏంటి నాకు ఆ గ్రంథం కావాలి ఆ గ్రంథం నాకు కావాలి ఇప్పుడు దాన్ని విప్పటానికి ఎవరు సమర్థులు అది నాకు ఎవరిస్తారు తండ్రి చేతిలో నుండి ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి నాకు ఎవరిస్తారు అని ఎవరు ఏడుస్తున్నారు యోహాను గారు బహుగా ఏడుస్తున్నారు ఇదంతా దర్శనం వాస్తవంగా జరిగింది కాదు ఇది దర్శనం దర్శనం దర్శనంలో చూస్తున్నటువంటి సందర్భం ఇది ఈ దర్శన భావం ఏంటి అనేది ఇప్పుడు మనం వెతుకుతున్నాం ఏంటి దర్శన భావం యోహాన్ గారు ఎందుకంత ఏడుస్తున్నారు తండ్రి చేతులు ఏముంటుంది ఏంటా గ్రంథం ఎందుకంత గట్టిగా పట్టుకున్నాడు ఎందుకని ముద్రలు వేశాడు దానికి ఎవనికి శక్తి లేకపోవడం ఏంటి భూమి మీద ఎవరికి శక్తి లేదట పాతాళలోకలో ఎవరికి శక్తి లేదు అలాని పరలోకంలో ఎవరికైనా శక్తి ఉందా అంటే పరలోకంలో కూడా ఎవరికి శక్తి లేదు మరి ఎలా అది ఎలా వస్తుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది నా చేతులకు ఎలా వస్తుంది అది అని ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు బహుగా అని వ్రాయబడింది చూడండి అక్కడ బహుగా ఏడ్చి ఆ పెద్దలలో ఒకడు ఏడ ఏడవనైనా ఇదిగో దావీదు చిగురైన యోధాగోత్రపు సింహం ఏడు ముద్రలు తీసేసింది ఆ గ్రంథం విప్పటానికి జయం పొందెనని నాతో చెప్పాను ఎస్ ఆ యోధాగోత్రపు సింహం జయం పొందాకనే ఆ గ్రంథం యోహాను చేతికొచ్చింది లేకపోతే రాదు ఆ యోధాగోత్రపు సింహం జయం పొందాకనే ఆ గ్రంథం విప్పాడు అందులో ఉన్న జ్ఞానాన్ని ఎక్కడికి పంపించాడు తెలుసా భూమి మీదకు పంపించాడు అదేంటో తెలుసా ఈరోజు నా చేతులలో ఉన్న ఆయన రక్తము వలనైనా క్రొత్త నిబంధన సర్వ సత్యము అన్నాడు దేవుడు దాన్ని ఏంటంటది సర్వ సత్యము ఇదిగో పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన వచ్చి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు సర్వసత్యము లోనికి నడిపిస్తాడని ఆనాడే అపస్తు చెప్పాడు ప్రభు అందుకే ఆయనకు ఆయన వచ్చేంతవరకు మీరు ఇరుచులెంలో కనిపెట్టండి ఆయన వస్తాడు ఆయన వచ్చాక మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు ఆ సర్వసత్యమే నూతన నిబంధన ఆయన వచ్చాకనే ఇరవై ఏడు పుస్తకాలు పరిపూర్ణంగా మన చేతుల్లోకి వచ్చాయి అందుకే సందర్భానుసారంగా బైబిల్ చదవాలని చెప్తాను ఆయన వచ్చాకనే మన చేతిలోకి ఇరవై ఏడు పుస్తకాలు జీవగ్రంథం వచ్చింది ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఏదో మూడు వందలకు నాలుగు వందలకు కొనుక్కుంటే వచ్చేస్తుంది కదా అనుకుంటున్నాం ఒక్కసారి రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించండి ఈ జీవగ్రంథం మన చేతుల్లో ఉండేదా ఉండేదా ప్రభు భూమి మీదకి వచ్చి ఉండకపోతే ప్రభు మరణించి ఉండకపోతే ప్రభు పవిత్రమైన రక్తాన్ని దారపోసి ఉండకపోతే పరలోకానికి తండ్రి సన్నిధికి వెళ్ళుండకపోతే అక్కడ ఈ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఉండకపోతే ఈ గొప్పదైన జ్ఞానం ఈ జ్ఞానం ఏమై ఉండెను మరుగై ఉండను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు ఇది మరుగు చేయబడిన జ్ఞానం మరుగైన ఈ జ్ఞానాన్ని ప్రభు తన శిలువ రుధురములో విజయోత్సవముతో గెలిచిన తరువాత పరలోకమునకు వెళ్ళి తండ్రి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నాడు ఇదిగో యోధాగోత్రపు జయము పొందెను ఆ గోత్రపు సింహము భూమి మీద ఉన్న ప్రతి వారికి ఈ గ్రంథాన్ని ఈ జ్ఞానాన్ని ఉచితంగా అనుగ్రహించాడు సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన జ్ఞానము అది ఎంతో గొప్పదైన జ్ఞానము ఆయన ద్వారా అనుగ్రహింపబడిన జ్ఞానం అందుకే యాకోబు తెగించి ఒక మాట రాస్తాడు ఒకటి ఇరవై ఒకటిలో యాకోబు పత్రిక ఒకటి ఇరవై ఒకటి చదవండి ఎంత గొప్ప మాట అది అందుచేత సమస్తమైన కల్మషమును వెర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉందట చెప్పండి దేనికి ఉందట వాక్యం ఆ వాక్యం పరలోకంలోనే ఉంటే నువ్వు నేను వెళ్ళగలవా తెచ్చుకోవడానికి మనకుందా శక్తి బైబిల్ చెప్తుందా నీకు నాకు శక్తి ఉందని లేదు మీరు ప్రపంచంలో చాలా పుస్తకాలు చూస్తారు అవి భూమి మీద పుట్టినవి కానీ ఈ పుస్తకం ఎక్కడ పుట్టింది ఎస్ దేవున్నామానికి మహిమ అన్ని పుస్తకాలు భూమి మీద పుట్టాయి కానీ బైబుల్ భూమి మీద పుట్టిన గ్రంథం కాదు పరము నుండి అనుగ్రహింపబడిన దైవ జ్ఞానం పైనుండి దిగి వచ్చిన జ్ఞానం అంటాడు పైనుండి వచ్చిన జ్ఞానం అంటే యాక పత్రిక చూడండి ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు పదిహేను వచ్చిన మూడో అధ్యాయం యాగోపు పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక ఏది భూ సంబంధమైనది పైనుండి దిగి వచ్చినది కాదు దయ్యముల జ్ఞానము భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాదు కాదు కనుక అక్కడ మత్సరం ఉంటుందట పదహారు వచనంలో చెప్తున్నాడు వివాదం ఉంటుందట అక్కడ అల్లరు ఉంటుందట ప్రతి నీచ కార్యం ఉంటుందట పదిహేడు వచనం చదవండి అయితే పైనుండి వచ్చే జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానం అనగా పరలోకము నుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణ అయినను ఇంత గొప్ప ఇంత గొప్ప ఎంత గొప్ప జ్ఞానం తండ్రి కుడి చేత పట్టుకుని ఉన్నాడండి దాన్ని ఎలా రిలీజ్ చేయాలి ఇప్పుడు ఎవరు తెస్తారు దాన్ని మన దగ్గరికి ఎలా వస్తుంది మన దగ్గరికి చాలా మందిని చూస్తే నా కోపం వచ్చేస్తుంటుంది బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు దాని విలువ తెలుసా మీకు అంటాను నేను బైబిల్ కాళ్ళ దగ్గర పెడతారా మీరు అందరు నిలబడి అను కానీ బైబిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఒకటి దాన్ని ఎలా దంతుంటాడు అలా దంతుంటాడు అలా నడిచెళ్ళిపోతుంటారు నడిచి నడిచెళ్ళిపోతుంటారు అసలు ఏంటి అసలు ఏంటి ఆ పొగరా అహంకారమా ఏమనాలి దాన్ని అన్యజనులు కూడా తమ గ్రంథాలను అలా బెట్టరు భూమి మీద వచ్చిన గ్రంథాలే అంత పవిత్రంగా భూమి మీద రాసిన వాళ్ళ గ్రంథాలే అంత పవిత్రంగా ఆడబడుతుంటే నీకు నాకు అర్థం కాని బుర్ర బుర్ర పెట్టట్లేదు మనం అసలు అర్థం కాని జ్ఞానం ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందండి అది పైనుండి పరలోకము నుండి ఒకప్పుడు తండ్రి సన్నిధిలో ఉంటే తండ్రి కుడి చేత పట్టుకుంటే ఏడు ముద్రలేసి ఉంటే ఎవరు దాన్ని ఓపెన్ చేయడానికి సమర్థుడంటే యోధా గోత్రపు సింహం విజయం పొందాలి అప్పుడే వెళ్ళి ఓపెన్ చేయగలదు అందుకే నేను వెళ్ళని ఏడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళి ఆయన పంపిస్తాను ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యులోనికి నడిపిస్తాడు ఎంత అర్థవంతమైన మాటలు బైబిల్లో ఉన్నాయి చూడండి కొంత అచ్చట కొంత అచ్చట యహో వాక్యం మీకు వచ్చను ఆయన వెళ్ళాలి ఆ గ్రంథాన్ని తీసుకోవాలి పరిశుద్ధాత్ముని లోకానికి పంపించాలి పరిశుద్ధాత్ముడు అపోస్తలందరినీ సర్వసత్యులోని నడిపించాలి వాళ్ళు ఈ గ్రంథాన్ని లిఖింప లిఖించాలి రక్తాక్షరాలు అంటారు అందుకే వీటిని చచ్చిపోయి రాశారండి వాళ్ళు హతసాక్షులైపోయి రాశారు రక్తాన్ని చిందించి రాశారు రక్తాక్షరాలు అందుకే ఒక పాట కూడా రాశాను కన్నీట కరిగిన స్మృతులని యూట్యూబ్లో ఉంటుంది చూడండి ఎంత ఆ పాట కన్నీట కరిగిన స్మృతులు గుండెల్లో ఎన్నో వ్యధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు అంత కష్టపడ్డారు భక్తులు అంత శ్రమపడ్డారు భక్తులు మనమేం చేస్తాం కాళ్ళ దగ్గర పెట్టుకుని తనుకుంటూ తిరుగుతాం సిగ్గని పెంచాలి బాధని పెంచాలి ఆఖ్యాన్ని కాళ్ళతో అనుకుంటూ తిరుగుతావా అంత గొప్ప గ్రంథం నీ చేతుల్లోకి మూడు వందలకి నాలుగు వందలు కొనేసుకుంటున్నామని జాన్ గోటన్ బర్ అత్యంతరం కనిపెట్టకపోతే ఒక క్రైస్తవుడు అత్యంతరం కనిపెట్టాడు అత్యంతరం కనిపెట్టిన తొలి దినాల్లో బైబిల్ ఎంత తెలుసా అక్షరాల మూడు లక్షల రూపాయలు విలువ మొట్టమొదట ముద్రింపబడిన గ్రంథమేది ప్రపంచంలో ది బైబిల్ ఏది ముద్రింపబడలేదు మొట్టమొదట ముద్రింపబడిన గ్రంథం బైబిల్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడు పోతున్న బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ ఏంటది ది బైబిల్ అలాంటి గొప్ప పుస్తకం ఆ రోజుల్లో దాని విలువ మూడు లక్షలు అదే రేటు ఉందనుకో ఏం చేసేవాడు చెప్పండి ఏం చేసేవాళ్ళ అందరు సందాలు వేసుకుని అయ్యారు ఒకటి గునివ్వాలి అప్పుడు అంతేనా అందరు చందాలు వేసుకుని అయ్యారికి కొనివ్వాలి కొన్ని కొన్ని సంఘాల్లో మూడు లక్షలు వేసే సత్తా ఎవరికి ఉండదు అంటే అయ్యారికి కూడా బైబులు ఉండదు అన్నమాట ఆ రేటు ఉంటే అప్పుడు నీకు ఎవడు బోధిస్తాడు ఎలా నేర్చుకుంటావు ఎక్కడికి పోతావు అందుకే దేవుడు నూట యాభైకి రెండు వందలకి వచ్చే వరకు కొంతమంది సేవకులైతే ప్రేమ సందేశం పేరిట ఉచితంగా కూడా పనిచేస్తున్నారు అందుకే కదండి దౌర్భాగ్యులకి చీప్ అయిపోయింది ఒక రోజున ఒక చోట నాకు ఎంత బాధేసిందంటే ఈ ఏరుశనక్కాయలు అమ్ముకునేవాడు కొత్త నిబంధన పేపర్లు చింపేసి అందులో చుట్టి ఏరుశెనక్కాయలు అమ్మేసుకుంటున్నాడు దౌర్భాగ్యుడు నేను వెళ్ళి తిట్టి తీసుకున్నాను లేదా నీకు ఇదే దొరికిందా నీకు అమ్ముకోవడానికి ఇంకేం దొరకలేదంటే వాడికి చదువు కూడా రాదంట అందులో చింపేసి అందులో ఏడు శనక్కాయలు వేసేసి పొట్లంగంటే అమ్మేసుకుంటున్నాడు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పుస్తకం ఎంత విలువైనది ఎంతమంది భక్తుల కష్టం ఉంది ఎంతమంది భక్తుల కన్నీరు ఉంది ఎంత గొప్ప కష్టం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు భరించారు ఈ జ్ఞానాన్ని భూమి మీదకి తేవడానికి మనకు ఆ విలువ తెలియకుండా పోయిందండి కొంతమంది ఇదే బైబిల్లో సీటి పుస్తకాలు పెడతారు నిజం ఎవడో సీటు కట్టడానికి వచ్చాడు మంగళవారం సీటుడు వచ్చాడు బుధవారం సీటుడు వచ్చాడు అంటే పుస్తకం ఎక్కడ పెడతాం ఇంకో చోట ఎక్కడైనా పెడితే పారిపోద్దని సరిగ్గా మలాకిలో పెడతాం ఎక్కడుందమ్మా సీటీ మంగళవారం సీటీ ఎక్కడుంది మలాఖీలో ఉందమ్మా మరి శుక్రవారం ఎక్కడ ఎక్కడుంది అది ఏ సమయంలోనూ రూతులోనూ ఉంటుందమ్మా బుద్ధుండాలండి కొంతమంది అయితే పిల్లలు అల్లరి చేస్తున్నారనుకో ఆడుకోనా ఆడుకో తీసుకో ఆడుకో తీసుకుని ఆడుకో ఇచ్చేస్తారు ఆడుకోమని కొంతమంది బైబిల్స్లో చూస్తుంటే కూర మరకలు సాంబార్ మరకలు ఉంటాయి కొంతమంది చదివేది ఉండదు ఏడిచేది ఉండదు వెనకాల పేజీలు అన్నీ చిరిగిపోయి ఉంటాయి పోనీ చదివి ఉద్దరించారా అంటే ఏముండదు అలా చేసి ఇలా చేసి మొత్తం నాశనం చేసేస్తారు బైబిల్ని పేజీలన్నీ చిరిగిపోతాయి మళ్ళీ ఎవరైనా ఉచితంగా బైబిల్ ఇస్తున్నారంటే పరుగు పరుగునొచ్చి అయ్యారు నాకు ఇవ్వండి నా కూట ఇవ్వండి నా ఇవ్వండి ఏదో పండగలా పట్టుకెళ్ళిపోతారు ఎంత ఆసక్తిగా బట్టుకెళ్ళింది చదివేద్దాం అనుకుంటారు చదవరు మీలో చాలామంది ఆదివారం బైబిల్ ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి ఉంటారా ఉండరా ఖచ్చితంగా ఉంటారు ఎప్పుడు గుర్తొస్తుంది మీకు బైబిలు ఆదివారం గుర్తొస్తుంది బుజ్జి నా బైబిల్ ఎక్కడ పెట్టావో చూసావా అని అమ్మాయిని అడుగుతారు నేను చూడలేదమ్మా ఇందాక నుంచి నేను అదే అది వెతుక్కున్నాను ఎక్కడుందో అని ఈవిడంట సో బైబిల్ పట్టుకెళ్ళడం ఎక్కడ పడేయడం అదే నెక్లెస్ మర్చిపోతావా మీ ఆయన కట్టిన తాళి మర్చిపోతావా మహా అయితే అరకాశం ఉంటుంది చేతికొని ఉంగరం మర్చిపోతావా ఒకవేళ మర్చిపోతే ఊరుకుంటావా కాలుగాలిన పిల్లల ఊరంతా తిరిగి ఏమంటే సంఘానికి వచ్చానండి ఉంగరం పడిపోయిందండి సంఘానికి వచ్చానండి చైన పడిపోయిందండి అంతవరకు ఎందుకు లేండి వంద రూపాయలు నోటు పడితేనే మనం మామూలుగా తిరగం ఇక్కడే పడిందండి ఇక్కడే పడిందని మొత్తం తిరగే చేస్తాం కానీ బైబిల్ విషయంలో శ్రద్ధ లేదంటే నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అసలు బైబిల్ విషయంలోనే శ్రద్ధ లేనప్పుడు బైబిల్లోని వాక్యం మీద శ్రద్ధే అంటున్నాను అవునా కాదా అంతేనా అసలు బైబిల్ మీదే శ్రద్ధ లేనప్పుడు బైబిల్లో వ్రాయబడిన మాట మీద శ్రద్ధ ఎందుకు ఉంటుంది మనకి ఉండదు కదా కానీ దానికోసం ఎంతమంది తపన పడ్డారో తెలుసా ఎంతమంది అగ్నికి ఆహుతయిపోయారో తెలుసా ఎంతమంది కత్తులకు బలైపోయారో తెలుసా ఎంతమంది పిడుగుద్దులు తిన్నారో తెలుసా ఎంతమంది ఎన్ని బాధలు భరించారో తెలుసా ఎంతమంది తమ కుటుంబాలను కోల్పోయారో తెలుసా ఎంతమంది తమ జీవితాన్ని ఫనంగా పెట్టారో తెలుసా విలియం కేరీ గారు మహానుభావుడు ఎన్నో భాషల్లోకి తర్జుమా చేశాడు అలా తర్జుమా చేసినప్పుడు అతను కష్టపడి చేసిన తర్జుమాలు కొన్నిటిని కాల్చేశారు భార్య చచ్చిపోయింది బిడ్డ చచ్చిపోయాడు ఒంటరోడైపోయాడు ఆరోగ్యం పోయింది అయినా కూడా అకుంఠిత దీక్షతో పట్టు సడలని దీక్షతో పట్టు వదలని వాడుగా ప్రభు మీదే ఆధారపడి చచ్చిపోయే లోపు ఏదో చేయాలని దాదాపు పద్దెనిమిది భాషలు నేర్చుకుని మన ఇండియన్ లాంగ్వేజెస్ ఆ పద్దెనిమిది భాషల్లోనికి బైబిల్ తర్జుమా కావడానికి కష్టపడినటువంటి మహనీయుడు ఎంతో కష్టపడ్డాడు ఎంతో శ్రమ పడ్డాడు మళ్ళీ మళ్ళీ రీప్రింట్ చేశాడు ఇలా ఎందరు భక్తులు ఉన్నారు ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఎంతమంది కష్టపడ్డారో ఒక్క బైబిల్ మన చేతిలోకి రావడానికి ఇంతమంది కష్టం ఉంది ప్రియులారా మీరు ఆలోచించండి రాత్రి కింద పెట్టాలని మనసు వస్తుందా అసలు దాటుకుని వెళ్ళాలని మనసు వస్తుంది సంఘాల్లో కొన్ని కొన్ని చోట్ల తొక్కుతుంటారు బైబిల్ని నాకు అదే బాధేస్తుంది ఇక్కడ పెట్టేస్తారు కింద పెట్టేస్తారు కానుకలు పెట్టేటప్పుడు అది ఇది కింద పడేస్తారు ఆరాధన చేసేటప్పుడు కింద పడేస్తారు దాని కాళ్ళ దగ్గర ఉంటుంది బైబిల్ తప్పు కదా పాపం అనిపించదా మీకు అది బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టడం పాపం అనిపించదు మీకు తప్పు అనిపించదా మనసుకి కనీసం అపరాధ భావన కలగదా డబ్బులు కింద పడిపోతే కాళ్ళ కద్దుకుని తీసుకుంటామా బైబిల్ మాత్రం కాళ్ళ దగ్గర పెడతావా విలువ విలువలేనప్పుడే ఇలాంటి పాపిష్టి ఆలోచనలు మనసులోనికి వస్తాయి ప్రియులారా మనం ఎప్పుడైతే గ్రంథానికి విలువిస్తామో అందులో ఉన్న వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటాం అందులో ఉన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటాం దాన్ని జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకుని కాపాడుకుంటాం ఎందుకంటే పైనుండి వచ్చినటువంటి జ్ఞానం ఏడ్చాడట నీకుందా ఎప్పుడైనా ఏడుపు ఉందా నువ్వేడ్చావు ఎప్పుడైనా ఆయన ఏడ్చాడు ఏడ్చావా బైబిల్ అర్థం కావట్లేదని ఇప్పుడు నేర్చావా ప్రభావ ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న అడగవాలని అడగలనన్నో ఈ వచనాలు నాకు అర్థం కావట్లేదు ప్రభు ఈ సందర్భాలు నాకు అర్థం కావట్లేదు ప్రభు నాకు నేర్పించు ప్రభా నేను చదువుతూ ఉంటాను నేర్పించి ప్రభా ఇంకా చదువుతాను ప్రభా ఇంకా చదువుతాను ప్రభావ చదువుతూనే ఉంటాను ప్రభా నాకు నేర్పించు ప్రభావ లోతైన జ్ఞానంలోని నన్ను నడిపించు ప్రభావ లోతైన సత్యంలోని కూడా నడిపించు ప్రభావ నన్ను జ్ఞానవంతులుగా జ్ఞానవంతులుగా తీర్చిది ఇది ప్రభావ నాకు జ్ఞానం కొదువుగా ఉంది ఇవ్వు ప్రభా అని ఎప్పుడైనా ఎప్పుడైనా నీ బ్రతుకులు అడిగావా ప్రార్థించావా మనం అలాంటివి అడగం భూసంబంధమైన వాటిని కాక పైనున్న వాటిని వెతుకుడి అని అంత స్పష్టంగా ఆయనే చెప్తే మనం పైనుండి వచ్చేదాన్ని ఏమి అడగం అన్నీ ఏం అడుగుతాం అన్ని భూసంబంధమైన అడుగుతాం ఏడుస్తాం భూసంబంధమైన వాటి కోసమే ఏడుస్తాం పైనున్న వాటి కోసం ఏడుపురాదు మనకి బైబుల్ అర్థం కాలేదని ఏడైనా ఏడ్చావా బైబిల్లో ఉన్న సంగతులు అర్థం కాలేదని ఏడ్చావా కానీ యోహ ఏడ్చాడు అది భక్తుడికి భక్తిహీనుడికి ఉన్న తేడా నిజమైన భక్తులు వాళ్ళు బలమైన భక్తులు వాళ్ళు అందుకే దేవుడు వాళ్ళని హత్తుకున్నాడు వాళ్ళకు తోడే ఉన్నాడు వాళ్ళని నడిపించుకున్నాడు వాళ్ళని కాపాడుకున్నాడు తన యుద్ధకు చేర్చుకున్నాడు ఇంటి వారిదే ఇలాంటి వారిదే పరలోకం అన్నాడు ఇలాంటి వారిదే కానీ మనం వచ్చిన అవకాశాలన్నీ నన్ను పద్మాసు దీపంలో ఉన్నామండి హాయిగా నాలుగు పూటలు తింటున్నాం కాదు మూడేనండి అంటారా స్నాక్స్ ఒకటి ఉంది కదా అందుకని హాయిగా బ్రతుకుతున్నాం హాయిగా ఉంటున్నాం మనకి ఏంటండి నొప్పి ఫ్యాన్ కింద కూర్చొని నేర్చుకోవడానికి ఏసీలో కూర్చొని నేర్చుకోవడానికి ఇబ్బంది పడిపోతున్నాం మనం ఇన్ని వసతులు ఉన్నాయి ఈరోజు మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకి కానీ ఆ రోజుల్లో ఆ వస్తువులు లేవు ఆ రోజుల్లో అవకాశాలు లేవు ఇప్పుడు మనకు సువార్తకు ఆటంకాలు లేవు కానీ ఆ రోజు అడుగు అడుగున ఆటంకాలే ఈరోజు దేవుడు మనకి చాలా గొప్ప స్థితిని ఇచ్చాడు మనం ఇప్పుడు వందలు వేలు ఐకమత్యంగా ఉన్నాం కానీ అప్పుడో ఒక్కళ్ళు ఇద్దరు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ లేదు ఇప్పుడు మనకి ఏదైనా అయిందంటే ఒక సేవకుడికి ఏదైనా ఏంటంటే ఇంకో పది మంది సేవకులు వస్తున్నారు అప్పుడు లేదు అలాంటి రోజుల్లో కూడా వాళ్ళు నిలబడ్డారండి దేవుని కొరకు దేవుని కొరకు సమర్పణ కలిగి బ్రతికారు సమర్పణ జీవితం కలిగి ఉన్నారు యథార్థమైన భక్తి చేశారు వాళ్ళు నీ మాట కోసం తప్పించిపోతున్నాను నీ మాట నాకు కావాలి ఆ మాట దొరకకపోతున్న బ్రతికి ఏమైపోద్ది ఆ మాటలు లేకపోతే నా జీవితం ఏమైపోద్ది నాకు ఆ మాటలు కావాలి ఆ మాటలు కావాలి ఏడ్చాడు కానీ మనం ప్రకటిస్తుంటూనే వినకుండా వెళ్ళిపోతుంటాం ప్రకటింపబడుతున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాం ఆ మాట అసలు నోట్లో మనం నోట్లోంచి వచ్చిన మాట చెవులోకి కూడా వెళ్ళనివ్వం చదవం ఆలోచించం అర్థం చేసుకోం బ్రతకం ఎప్పుడు బాగుపడతాం చెప్పండి ఎప్పుడు మన జీవితాలు బాగుపడతాయి ఎప్పుడు మన సంఘాలు బాగుపడతాయి ఎప్పుడు మనం బైబిల్లో పరిపూర్ణలు ఎప్పుడు క్రీస్తు పోలికలోనికి మార్చబడతాం చెప్పండి ఎప్పుడు క్రీస్తు పోలికలోనికి మార్చబడతా ఇక మీదటి గమనించండి ఎవరు బైబిల్ కాళ్ళ దగ్గర పడేస్తున్నారో వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందినవారు కారు ఇది ఖచ్చితమైన సత్యం నిజం వాళ్ళకు విలువ తెలియదండి విలువ తెలిస్తే అలా చేయరు వాళ్ళు వాళ్ళు చదవరు అన్నమాట దాని అర్థం అదే వాళ్ళు చదవరు ఆలోచించరు విలువ లేదు వాళ్ళకి బైబిల్ విషయంలో విలువ లేదు అందుకే వాళ్ళు కాళ్ళతో తంతు ఉంటారు తొక్కుతూ ఉంటారు దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం ఆశీర్వదింపబడతారు అలాంటి వాళ్ళు ఏం దీవించబడతారు అలాంటి వాళ్ళకు పరసంబంధమైన దీవెనలు పరసంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏముండవండి ప్రియమైన దేవుని సంఘమ జాగ్రత్త వాక్యం పట్ల నీకు ఇష్టం లేకుండా వాక్యం పట్ల నీకు విలువ లేకుండా వాక్యం పట్ల నీకు ప్రేమ లేకుండా చేస్తున్నది ఎవరో తెలుసా మీ విరోధి అయినా అపవాది ఎందుకంటే వాక్యం మీద ఎంత ఎంత సమయం గడుపుతావో అంత అభివృద్ధి పొందుతావు వాక్యంలో ఎంత లోతుకు వెళతావో అంత జ్ఞానవంతుడిగా జ్ఞానవంతురాలుగా కట్టబడతావు అది జరగకుండా చేసేయాలి నీ జీవితంలో అది జరగకుండా చేసేస్తే మనం అయిపోతాం భ్రష్టు అయిపోతాం వాడికి అదే కావాలి అందుకే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం ఓలే వేదకుచు తిరుగులాడుచున్నాడు మింగటం అంటే అదే వాడు మింగేస్తాడు మనల్ని మాయ చేసేస్తాడు మోసగించేస్తాడు లోకం మీదకి మనసు మళ్ళేలా చేసేస్తాడు లోక సంబంధమైన వ్యామోహాల్లోనికి నెట్టేస్తాడు వాక్యం మీద అస్సలు దృష్టి కేంద్రీకరించిన వాడు ప్రిలరా ఆలోచించండి భక్తులు చచ్చిపోయారు భక్తులు వేదన అనుభవించారు జైల్లో ఉండి రాశాడండి చాలా పత్రికలు పౌలు గారు మన ఇంట్లో ఉండి చదవలేకపోతున్నాం ఎక్కడుండి రాశాడట జైల్లో ఉండి రాశాడు జైల్లో ఉండి రాశాడు నిజాలు నేను చెప్తున్నవి ఆయన జైల్లో ఉండి రాస్తే అంత బాధలు భరించి ఎన్ని బాధలు పడ్డాడో కొరింత పత్రికలో చెప్తాడు సముద్రాల్లో ఆపదలు కపట సహోదరులమైన ఆపదలు దొంగల వల్ల ఆపదలు ఒకటి రెండు కాదు అడవుల్లో ఆపదలు ఎన్నో ఆపదలు భరించాడు ఎన్నో ఆపదలు ఎన్నో బాధలు భరించి జైల్లో ఉండి అయిన అంత గొప్ప మాటలు రాస్తే ఇంట్లో ఉండి మనం చదవలేకపోతున్నామంటే ఎంత బాధాకరం ఎంత ఆవేదనకరం మీరు ఆలోచించండి ప్రియులార వాళ్ళు మన కోసం రక్తాన్ని చిందించారు రక్తాన్ని చెమటగా మార్చారు మన కోసం ప్రాణాలు వదిలేశారు మన కోసం భక్తులు చచ్చిపోయారు మన కోసం మన ఆత్మీయ జీవితాలు వెలుగొందడం కోసం ఈ పుస్తకం మన చేతుల్లో రావడానికి ఎంతోమంది కష్టం ఉంది ఎంతోమంది ఉన్నాయి ఎంతోమంది ఉంది ప్రియులరా అవి మనం మర్చిపోతే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతమాత్రం మంచిది కాదు కాబట్టి మొదటిగా దేవుని వాక్యాన్ని ప్రేమించండి ఆ వాక్యానికి హృదయంలో స్థానం ఇవ్వండి వాక్యాన్ని గౌరవించండి వాక్యాన్ని బ్రతుకులో పెట్టుకోండి బలము ఉందండి ఫలాభివృద్ధిని ఉందండి అప్పుడు కదా దేవుడు మన జీవితాన్ని ఇంకా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అవేవీ లేనప్పుడు దేవుడు అనుకుంటాడు ఎంత ప్రేమించి నేను వీళ్ళ చేతులకి గ్రంథాన్ని ఇచ్చాను కానీ వీళ్ళు నా మాటలు విననొల్లని స్థితిలోనే ఉన్నారు ఇస్రాయలీలట ధర్మశాస్త్రం రాగానే పండగ చేసేసుకున్నారట కానీ దాన్ని పాటించారా పాటించలేదు అనేక మార్లు తప్పిపోయారు కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు మాత్రం ఏం చేసుకున్నారట అబ్బా పెద్ద పండగ చేశారట అండి అప్పుడప్పుడు చూడండి చిన్నపిల్లలు పుస్తకాలు కొనుక్కున్నప్పుడు పండగ కొత్త పుస్తకాలు తెచ్చుకుని అట్లేసేత్తుంటారు ఇంకా ఇంకా సంచిలో నుంచి తీస్తుంటాడు చూసుకుంటాడు మళ్ళీ లోపల పెడుతుంటాడు మళ్ళీ సంచిలో నుంచి తీస్తుంటాడు అట్టేసి వేసుకున్నాను కొత్త అట్ట అనుకుంటాడు వచ్చిన వాళ్ళందరికీ చూపించేస్తున్నా కొత్త పుస్తకం చూసావునా కొత్త పుస్తకం చూసేవాడు అంతవరకే పండగ సంబరం తర్వాత చదివి చదివేసావాడు అలా ఉన్నాయి మన జీవితాలు బైబిల్ కొనుక్కుని మురిసిపోతాం అందులో ఉన్నది ఏది బుర్రలోకి ఎక్కించుకోం బైబిల్ మాత్రం ఏం చేస్తామంటే తల దగ్గర పడుకుంటాం ఇది ఒక అలవాటు అందరికీ మీకున్నాయి అలవాట్లు ఎక్కడ పెట్టుకుంటారట తల దగ్గర బైబిల్ పెట్టుకుంటే బైబిల్ ఉన్నదంతా తల్లోకి ఎక్కిపోద్దు అండి సెంటిమెంట్ అంతేనా అది సెంటిమెంట్ అంతే బైబులు తల దగ్గర పెట్టుకోమని దేవుడు ఎక్కడ పెట్టుకోమన్నాడు తలంపుల్లోకి వెళ్ళాలి బైబులు తల దగ్గర ఆగిపోకూడదు ఎక్కడికి వెళ్ళాలి తలంపుల్లోకి వెళ్ళాలి కానీ మనం ఎక్కడ ఆపేశాం ఆ తల దగ్గర ఉంటమ్మా తల దగ్గర ఉంటే ఏమి రావట దెయ్యాలి రావట అసలు ఈ వాక్యాన్ని భూమి మీద పంపినోడి దగ్గరికే వచ్చింది అది రాలేదా వచ్చిందా రాలేదా అసలైనోడి దగ్గరికే వచ్చింది వచ్చి అంటుంది నీవు నా పాదములకు మొక్కితి వా ఇదంతయు నీ తగున అసలు ఆయన దగ్గరికి అసలు ఈ బైబిల్ రాయడానికి మూలమైన వాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన దగ్గరికే వస్తే బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే మన దగ్గర రాకుండా ఉంటుందా తల దగ్గర పెట్టుకుంటే రాకుండా ఉండదు తలంపుల్లో పెట్టుకో రాకుండా ఉంటాడు వాడు వచ్చేది నీ దగ్గరికి కాదు నీ హృదయంలోనికి వాడు నిన్ను ఆక్రమించాలనుకుంటుంది నీ హృదయాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు అందుకే నీ హృదయంలో పెట్టుకో రాకుండా ఉంటాడు తల దగ్గర పెట్టుకుంటే వస్తాడు అన్న మామూలే అన్నీ మామూలే వాళ్ళు ఏమో ఏరు మొగ్గట్టుకుంటారు మనమేమో తల దగ్గర పెట్టుకుంటాం అంతే అర్థమవుతుందా దగ్గర కాదు ఎక్కడ ఉండాలి తలంపుల్లో ఉండాలి హృదయంలో ఉండాలి వాక్యం ఎప్పుడు కూడా కాబట్టి ప్రియులరా బైబుల్కు విలువనివ్వండి బైబుల్లో ఉన్న సత్యాన్ని గ్రహించండి దాన్ని అనుసరించి జీవించండి అటు ధన్యతలు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మాటలు ముగిస్తున్నాను రేపటిది నాన్న మరిన్ని మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకుందాం దేవుడట్టి జ్ఞానము వివేకము అవకాశము మనందరికీ ఆయన చిత్తానుసారముగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలడు వంచండి పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు తండ్రి ఎన్నో విజ్ఞాన సంగతులు మా అందరికీ నేర్పించారు అందును బట్టి స్తోత్రం తండ్రి ఎత్తబడిన వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయండి విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యం అందరికీ దయచ్చేయమని మీ గ్రంథమునకు విలువనివ్వగలిగే మంచి మనసాక్షిని మాకు ప్రసాదించమని కూడి వచ్చిన మీ పిల్లల్ని ప్రభా సహోదరుల్ని సేవకుల్ని అందరినీ కూడా దీవించమని వారి సంఘాలని దీవించమని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం వేడుకుని అడిగి వేడుకునిచ్చునమ్మా కన్న తండ్రి అమ్మే థ్యాంక్ యూ